హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేను మీ ముందుకు వచ్చిన స్పెషల్ డిస్ట్, అది ఏమిటంటే గోకరకాయ చికెన్. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందాం. ఫస్ట్ కారం, ఉప్పు, షాజీరా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మనకి తగినంత ఉల్లిగడ్డ, నెక్స్ట్ మామిడికాయ, గోకరకాయ, ఫైనల్గా చికెన్. సో ఎలా చేయాలనేది వీడియోలో చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడి అయ్యాక మనం కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి. సో ఉల్లిపాయలు అనేది కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత కలుపుతున్నాయి. సో మనకి ఉల్లిగడ్డ తొందరగా గోల్డెన్ కలర్లో రావాలి, తొందరగా ఇది కావాలంటే మనం కొంచెం ఉప్పు వేస్తే కొంచెం తొందరగా ఉల్లిగడ్డ అనేది దొరుకుతుంది. గోల్డెన్ కలర్ వచ్చాక మనం కలుపుకున్న షార్జీరా వేసుకోవాలండి. షార్జీరా వేసాము. ఆ తర్వాత ఉల్లిల్లి పేస్ట్ వేయాలి తగినంగా. సో నేను టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఫైనల్గా చికెన్ వేయాలి. ఎందుకంటే చికెన్ కొంచెం మొగ్గలు కదా ఈ ఆయిల్లో అనేది. సో ఇప్పుడు చికెన్ తీసుకున్నాము. చికెన్ బాగా కలుపుకోవాలండి. గార్లిక్ కావాలి. ఎందుకంటే ఎందుకు వేస్తున్నాం పసుపు కారం అంటే చికెన్ కి మసాలా అనేది పడాలి కాబట్టి వేసుకుంటాం. తర్వాత మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, సో మామిడికాయ ఎందుకు వేసినామంటే ఫుల్గా ఉంటే కొంచెం కర్రీ అనేది టేస్ట్గా ఉంటుందని మామిడికాయ ముక్కలు యాడ్ చేశామండి. ఒక 5 మినిట్స్ కొంచెం దాన్ని మొత్తం మసాలా పెంచుకోవడానికి వదిలేయాలి. సో కలుపుతూనే ఉండాలండి. సో ఒక 10 మినిట్స్ అయిందండి మామిడికాయ ముక్కలు వేసి బాగా మెత్తగా అయ్యింది మామిడికాయ ముక్కలు. సో ఇప్పుడు ఫైనల్గా మనం కట్ చేసుకున్న గోకరకాయ వేసుకోవాలి. గోకరకాయ ఎక్కువసేపు ఇది కావచ్చు ఎందుకంటే తొందరగా ఇది అయిపోతుంది కాబట్టి, బాయిల్ అయిపోతుంది కాబట్టి. సో ఒక 2 మినిట్స్ అంటే అండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి.
చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చికెన్ అనేది మెత్తగా అవుతది. సో 5 విజిల్స్ అయిపోయినాయండి. సో ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను. ఫైనల్ గా గోకరకాయ చికెన్ అనేది రెడీ అయ్యింది. సో ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.